ప్రమో చాలా బాగుంటుంది, సినిమా వారు బాగుండదు. అలాంటప్పుడు కన్సూమర్ ప్రొటెక్షన్ లాగా అలాంటి ఆస్పెక్ట్లో చాలా షాపులు వాటిలో మీకు మీరు కొన్నది నచ్చకపోతే తిరిగి ఇచ్చేయండి, మీ డబ్బు మీకు ఇచ్చేస్తాం అని స్కీమ్స్ ఉంటాయి. కరెక్టే. డిఫరెన్స్ ఏంటంటే అక్కడ ఆ ప్రోడక్ట్ మళ్ళీ వెళ్ళిపోతుంది, ఆ ప్రాపర్టీ యాసెట్ అనేది మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళిపోతుంది కొనుగోలు దగ్గర నుంచి. సో మీకు మార్కెటింగ్ ఆస్పెక్ట్ కోసం మా ప్రోడక్ట్ మీద నమ్మకం ఉంది, మీకు ఒకరు తీసుకుని ట్రయల్ బేసిస్ మీద చేసి నచ్చకపోతే ఇచ్చేది అనే స్కీమ్. సినిమా అనేది పెరిషబుల్ గుడ్, దాని వాల్యూ లిమిటేషన్ ఉంది దానికి. ఆ లిమిటేషన్ ఉన్నప్పుడు ఇదే దాంట్లో కూరగాయలు ఉంటాయి, ఎందుకంటే మీరు ఎక్కువసేపు నిల్వ ఉంచారు అట్లా. అప్పుడు మీరు దాంట్లో పుచ్చిపోయిన వంకాయ ఉంది, నేను ఇంటికి వెళ్ళి చూసుకున్నా కొంత పుచ్చిపో వంకాయ లేకపోతే టమాటో లేకపోతే ఇంకోటి మళ్ళీ ఆయనకి ఇస్తే పుచ్చిపోయిందా అంటే కూరగాయలు ఓకే నేను తీసుకుంటాను అని తీసుకుంటాను. అక్కడ కూడా వాడికి వచ్చేసింది, ఆడ దాని తర్వాత పడేస్తాడా వాడి రెప్యుటేషన్ కోసం ఇంకేమైనా చేస్తే అది వాడిస్తాం. కానీ ఇదే సెట్లో మీరు టమాటో తీసుకొచ్చి దాన్ని సగం తిని కొరికి చూసిన తర్వాత నాకు బాగాలేదు అని చెప్తే, బాగాలేదు కాబట్టి ఎర్రగా బుర్రగా ఉంది మన సినిమా ట్రైలర్ లాగా, కానీ తింటే బాగాలేదు సినిమా బాగాలేనట్టు, నా డబ్బు నాకు ఇచ్చేయాలి అని అంటే అది ఎలా ఉంటుందంటే, ఏని ప్రోడక్ట్ ఏదైనా సరే నేను 5-star హోటల్కి వెళ్ళి బాగా తినేసి అసలు బాగాలేదయ్యా ఫుడ్ నేను బిల్లు కట్టినట్టే కరెక్టా, అది గవర్నమెంట్ పవర్ క్వశ్చన్ ఇది చేస్తాం అని చెప్పారు నాకు ఇమ్మీడియట్గా, నాకు చెప్పిన ఏమి నాకు అనపట్టలా అని చెప్పి మీరు ఇమ్మీడియట్గా దిగిపోవాలి అంటే దిగిపోతారా? సో ఇక్కడ ద పాయింట్ ఈస్ సినిమా తయారైపోయింది, వాళ్ళు ట్రైలర్ చూశారు ఏది చూసారో వచ్చారు కొన్న తర్వాత ఆల్రెడీ వాళ్ళకి నెక్స్ట్ వచ్చి వాళ్ళకి రా వాళ్ళు పెట్టిన ఖర్చు అయిపోయింది. అక్కడ ఫిక్స్డ్ అసెట్గా మళ్ళీ అదే తీసుకుని మళ్ళీ మీరు అమ్మలేరు. అక్కడ బ్లేజర్కి చేయొచ్చు, షర్ట్కి చేయొచ్చు, ఇంకో రెఫ్రిజిరేటర్ ఏదైనా చేయొచ్చు, సినిమాకి అది చేయలేదు. ఇది మీకు అర్థం కావట్లేదా నేను అడుగుతున్నాను.